ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలమయం, మంత్రులు మాట్లాడటం లేదన్న కేటీఆర్. కూటమి కోరిన ఆఫీసర్లను నియమించారు, అధికారులు పరితెగించి ప్రవర్తిస్తున్నారు. హింసపై పోలీసులు స్పందించలేదన్న పేర్ని. ఏపీలో ఎన్నికల కమిషన్ విఫలమైంది, టీడీపీ దాడుల్ని పట్టించుకోలేదు, రిగ్గింగ్ కేసునా స్పందించలేదన్న కాకాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రలోభాలు, 30 కోట్లతో ఓట్లనుకుంటోంది, ఈసీ విచారణ జరపాలన్న రఘునందన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు, మెటీరియల్ను తరలిస్తున్న అధికారులు, ఓటేసే విధానంపై అవగాహన. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ, మర్యాదపూర్వకంగా కలిసిన హీరో, ఇరువురి భేటీపై ఆసక్తి. అల్లరి మొగ్గులపై ఫోకస్, కౌంటింగ్ కు పటిష్ట బందోబస్త్, తనిఖీలు కొనసాగుతాయన్న విజయవాడ సిపి. హైదరాబాద్ సూరారంలో గృహిణి కిడ్నాప్, అప్పు చెల్లించలేదని లాక్కెళ్లిన దుండగులు, 12 గంటల్లో ఛేదించిన పోలీసులు. నిజాంపేట హార్బర్ లో వేట నిషేధం, ప్రతి కోసం గంగపుత్రుల ఎదురు చూపులు, జీవనోపాధి లేక తిప్పలు. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు, నిండిపోయిన క్యూ లైన్లు, దర్శనానికి 5 గంటల సమయం. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ, కిటకిటలాడుతోన్న ఆలయ పరిసరాలు, దర్శనానికి 4 గంటల సమయం. కాంచీపురంలో వైకాసి బ్రహ్మోత్సవం, వరదరాజ పెరుమాళ్ టెంపుల్లో రద్దీ, రథోత్సవానికి లక్షలాదిగా హాజరు. నాసిక్ లో ఐటీఐట్స్, జ్యువెలరీ షాప్ లో తనిఖీలు, 26 కోట్ల నగదు, 90 కోట్ల ఆస్తి పత్రాలు సీజ్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య, రోడ్లపై చెట్లను నరికేసి వీరంగా మోహరించిన భద్రతా బలగాలు. కూటమి వస్తే దేశం కుదేలే, ప్రతిపక్షానివి ఓటు బ్యాంక్ రాజకీయాలు, ప్రగతికి పట్టం కట్టాలన్న ప్రధాని మోదీ. కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్, తలపడనున్న ఎస్ఆర్హెచ్ కేకేఆర్, గెలుపు కోసం వ్యూహ ప్రతి వ్యూహాలు.